నల్లగొండ జిల్లా కొండమల్లిపల్లి మండలంలోని రామలిగుండ తాండా గ్రామ పంచాయతీలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విచ్చేసి గుండ్లతాండాకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయం పల్లె ప్రకృతి వనం మరియు శ్మశాన వాటికలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పన్నులు మరియు గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాస్ కృష్ణయ్య, కొండమల్లిపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, కొండమల్లిపల్లి జెడ్పిటిసి యుగేందర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణ సక్రు నాయక్, ఎంపీటీసీ రాణి, వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్లు భీమ్సింగ్ నాయక్, రాములు నాయక్, రమేష్ నాయక్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీ తండా ఇది, మరి సర్పంచ్ గారు కిరాయి ఇంట్లో గ్రామ పంచాయతీ నడుపుతా ఉన్నారు కాబట్టి వెంటనే ఇక్కడ గ్రామ పంచాయతీ భవనాన్ని మనం నిర్మాణం చేయాలని చెప్పి దాదాపుగా 16 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకున్నాం. చాలా బాగా గొప్పగా కట్టుకుందాం. దీనికి ఒక ప్రహరీ గోడ నిర్మాణం చేసుకుంటే కొన్ని చెట్లు పెట్టుకొని ఏదైనా సరే పరిపాలన కొనసాగాలి. రేపటి నుంచి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అందరూ కూడా ఈ భవనం నుండి తప్పకుండా వారి యొక్క విధులు నిర్వర్తిస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనంతో పాటు పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, అదేవిధంగా ఒక ట్రాక్టరు, ర్యాలీ, అదేవిధంగా ట్యాంకరు, ఎల్ఈడి బల్బులు, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో నెల నెల నిధులిచ్చి ఆ గ్రామ అభివృద్ధి కొరకు కావాల్సిన అన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీలకు అత్యధికమైన నిధులు కేటాయించి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి గొప్పగా పనిచేసే ఈ ప్రభుత్వానికి మనం అందరం కూడా మరి అభిమానించి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా మనకు ముదిగొండ నుండి ఇక్కడ కొలుమంతల పాటు స్టేజ్ దాకా కూడా మట్టి రోడ్డు ఉండే, డాంబర్ రోడ్డు కావాలనుకున్నప్పుడు మరి మనం అది కూడా దాదాపుగా 5-6 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా గతంలోనే పూర్తి చేసుకున్నాం. మరి 20 లక్షల రూపాయలని ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించినాం. ఈ రామలగుండ తండాకు కూడా 20 లక్షల రూపాయలు మరి ఆ ప్రతిపాదనలు కూడా గౌరవ సర్పంచ్ గారు మాకు పంపడం అనేది జరిగింది. తప్పకుండా మళ్ళీ రానున్న రోజుల్లో 1 నెల రోజుల్లోపు మళ్ళీ వచ్చి ఆ 20 లక్షల రూపాయల పనుల్ని ప్రారంభం చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ కూడా ఈ తండాలో ఉన్న పరిష్కారం చేసుకుందామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి చిత్తగుడ్డలో పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దయచేసి ఆపవలసి